గిద్యోను తెచ్చిన ఆహారం చూసిన దేవుని దూత ఆ పొంగని భక్ష్యములను మాంసాన్ని తీసుకుని పెద్ద రాతి మీద పెట్టి వాటి మీద నీళ్లు పోయమని చెప్తారు. గిద్యోను ఆ రీతిగా చేసినప్పుడు దేవుని దూత తన చేతిలో ఉన్న కర్ర చాపి కర్ర యొక్క కొనతో ఆ మాంసాన్ని భక్ష్యాలను ముట్టినప్పుడు ఆ పెద్ద రాతిలో నుండి అగ్ని వస్తుంది. అప్పుడు ఆ ఆహారం కూడా కాలిపోతుంది. వెంటనే యెహోవా దూత వెళ్ళిపోతారు. గిద్యోను ఎంతో ఆశ్చర్యపోయి ఆహాహా ఇందుకే కదా నేను యెహోవా దూతను ముఖాముఖిగా చూశాను అని చెప్తూ ఉండగానే నీకు సమాధానం, భయపడకు, నీవు చావవు అని యెహోవా చెప్తారు. అప్పుడు గిద్యోను యెహోవాకు ఒక బలిపీఠం కట్టి యెహోవా సమాధానకర్త అని దానికి పేరు పెడతాడు. ఈరోజుకి కూడా అది అబియజ్రేయేలు ఒఫ్రాలో ఉంది. ఇంకా ఆ రోజు రాత్రి యెహోవా గిద్యోనుతో మాట్లాడుతూ నీ తండ్రి కోడెను అంటే 7 ఏండ్ల 2 ఎద్దులను తీసుకొచ్చి నీ తండ్రి కట్టిన బలిపీఠాలను పడగొట్టి దానికి పైగా ఉన్న దేవతా స్తంభాలను నరికి తగిన ఏర్పాటుతో ఈ కొండ కొనలో నీ దేవుడైన యెహోవాకు బలిపీఠం కట్టి ఆ 2 కోడెలను తీసుకొని వచ్చి నువ్వు నరికిన కర్రతో దహన బలి అర్పించమని చెప్తారు. కాబట్టి గిద్యోను తన పనివారిలో 10 మందిని తీసుకొని వచ్చి యెహోవా తనకు చెప్పినట్టు చేస్తారు. అయితే గిద్యోను తన కుటుంబపు వారికి, తన ఊరి వారికి భయపడి పగలు ఆ పని చేయకుండా రాత్రి దేవుడు చెప్పిన పని చేసి ముగిస్తారు. ఆ ఊరి వారు ఉదయాన్నే లేచినప్పుడు బయలు యొక్క బలిపీఠం విరగ్గొట్టబడి ఉంటుంది. యెహోవా కొరకు కట్టబడిన బలిపీఠం మీద 2 ఎద్దులు దహన బలిగా అర్పించబడి ఉండడం వారు చూస్తారు. అప్పుడు వారు ఈ పని ఎవరు చేశారో అని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ వెదకి యోవాషు కుమారుడైన గిద్యోను ఆ పని చేశాడని తెలుసుకొని గిద్యోను యొక్క తండ్రి వద్దకు వెళ్ళి నీ కుమారుడు బయలు యొక్క విగ్రహాన్ని పడగొట్టి దానికి పైగా ఉన్నటువంటి దేవతా స్తంభాలను పడగొట్టేశాడు, గనుక అతనిని బయటకు తీసుకురా, అతన్ని చంపేయాలి అని గిద్యోను యొక్క తండ్రితో వాదిస్తారు. అయితే గిద్యోను యొక్క తండ్రి తనకు ఎదురుగా ఉన్న వారితో, మీరు యెహోవాకు విరోధంగా బయలు పక్షంగా వాదిస్తారా? మీరు బయలుని రక్షిస్తారా? బయలు పక్షంగా వాదించేవాడు ఈ పొద్దే చస్తాడు. బయలు యొక్క బలిపీఠం ఎవడో విరగొట్టాడు. బయలు దేవత కదా, వాడి పక్షాన వాడే వాదించుకోవచ్చు. ఒక మనిషి తన బలిపీఠాన్ని విరగొట్టాడు కాబట్టి వాడినే వాదించుకొనివ్వండి అని చెప్పి ఆ రోజే గిద్యోనుకు ఎరుబ్బాయేలు అని పేరు పెడతాడు. మిద్యానీయులు, అమాలేకీలు తూర్పున ఉండేవారు వచ్చి నది దాటి ఇజ్రాయేలు మైదానంలో ఉంటారు. యెహోవా ఆత్మ గిద్యోను మీదకు వస్తుంది. అప్పుడు అతడు బూర ఊదుతాడు. ఆ బూర శబ్దం విన్న అబియెజర్ కుటుంబపు వారు గిద్యోను దగ్గరకు వస్తారు. ఆ తర్వాత అతడు మనషేయులను, జెబులూను, అషేరు, నఫ్తాలి వారికి సమాచారం పంపగా వారు కూడా గిద్యోను దగ్గరకు వస్తారు. వారు వచ్చిన తరువాత, నువ్వు చెప్పినట్లు ఇస్రాయేలు ప్రజలను నా చేత రక్షించాలి అని అనుకుంటే నేను కళ్ళెంలో గొర్రెబొచ్చు ఉంచిన తరువాత నేల మొత్తం మారి ఉండగా ఈ గొర్రెబొచ్చు మాత్రం మంచుతో తడిచి ఉండాలి. అప్పుడు నిజంగా నువ్వు నా ద్వారా ఇస్రాయేలును రక్షించబోతున్నావు, నేను నిశ్చయంగా తెలుసుకుంటాను అని గిద్యోను దేవుడితో చెప్తారు. అతడు చెప్పినట్లే దేవుడని యెహోవా రాత్రి జరిగించారు. ఉదయాన్నే లేచి ఆ గొర్రెబొచ్చు తీసుకొని పిండితే నీరుగా మారిన మంచుతో ఒక పాత్ర మొత్తం నిండుతుంది. అది చూసిన తర్వాత కూడా, నీ కోపం నా మీదకి రానివ్వద్దు, ఇంకొక్కసారి ఈ బొచ్చుతో నిన్ను శోధిస్తాను, ఈసారి నేల మొత్తం తడిగా ఉండాలి కానీ ఈ గొర్రెబొచ్చు మాత్రం పొడిగా ఉండాలి అని అంటాడు. ఆ రాత్రి కూడా దేవుడు అలాగే చేస్తారు. నేల మొత్తం మంచు పడి తడిగా ఉన్నప్పటికీ ఆ గొర్రెబొచ్చు మాత్రం పొడిగా ఉంటుంది. ఆ తర్వాత ఎరుబ్బాయిలు అంటే గిద్యోను, అతనితో పాటు ఉన్న మిగిలిన వారు కూడా వేకువని లేచి హరోదు బావి దగ్గరకు వస్తారు. అప్పుడు లోయలో మొర్రే కొండకు ఉత్తరంగా మిద్యానీయుల దండుపాళెం ఉంటుంది. అప్పుడు యెహోవా గిద్యోనుతో మాట్లాడుతూ, నీతో ఉన్న మనుషులు చాలా ఎక్కువ మంది, వాళ్ళ చేతికి మిద్యానీయులను అప్పగించకూడదు, ఎందుకంటే ఇస్రాయేలు ప్రజలు నా బాహుబలము నాకు రక్షణ కలుగజేసింది అని నా మీద అతిశయపడతారేమో,
కాబట్టి ఎవరైతే భయపడి వణుకుతున్నారో వారు వెంటనే గిలాదు కొండ దిగి వెళ్ళిపోవాలి అని వారు వినేటట్లు చెప్పమని చెప్తారు. ఎప్పుడైతే జనులలో ఈ మాట ప్రకటించబడుతుందో మొత్తం 22,000 మంది వెళ్ళిపోతారు. ఇంకా కేవలం 10,000 మంది మాత్రమే ఉంటారు. అప్పుడు యెహోవా గిద్యోనుతో, వీరు కూడా ఎక్కువే, నీళ్లు దగ్గరికి వెళ్ళని తీసుకొని వెళ్ళు, అక్కడ నీ కోసం వాళ్ళని శోధిస్తాను, ఆ తర్వాత ఇతడు నీతో వెళ్ళవచ్చు అని ఎవరి గురించి చెప్తానో అతడు నీతో కూడా వస్తాడు, ఇతడు నీతో వెళ్ళకూడదు అని ఎవరిని గురించి చెప్తానో అతడు నీతో వెళ్ళకూడదు అని చెప్తారు. దేవుని మాటను బట్టి గిద్యోను ఆ ప్రజలను నీటి దగ్గరికి తీసుకొని వస్తాడు. అప్పుడు కుక్క నీళ్లు త్రాగినట్టు ఎవరైతే తమ నాలుకలతో నీళ్లు త్రాగుతారో వాళ్ళందరినీ ఒకవైపు, నీళ్లు త్రాగడానికి మోకాళ్ళేసి తమ చేతులతో నీళ్లు తాగిన వారిని ఒకవైపు ఉంచమని గిద్యోనుతో చెప్తారు. అలా రెండు గుంపులుగా చేసిన తర్వాత వారి లెక్క చూస్తే చేతితో నీళ్లు తాగిన వారి లెక్క 300 మంది, మిగిలిన వాళ్ళందరూ కూడా మోకాళ్ళుని కుక్క తాగినట్లు నీళ్లు త్రాగుతారు. కాబట్టి దేవుడైన యెహోవా గిద్యోనుతో, ఈ 300 మంది ద్వారా మిమ్మల్ని రక్షిస్తాను, మిద్యానీయులను మీ చేతికి అప్పగిస్తాను, మిగిలిన వారిని పంపే అని చెప్తారు. ఆ రాత్రి యెహోవా, నువ్వు లేచి మిద్యానీయుల దండులోనికి వెళ్ళు, మిద్యానీయులను మీ చేతికి అప్పగిస్తాను అని గిద్యోనుతో చెప్తారు. అప్పుడు గిద్యోను ఆ 300 మందిని తన దగ్గర ఉండనిచ్చి మిగిలిన వారిని పంపేస్తాడు. ఆ రాత్రి యెహోవా, నువ్వు లేచి మిద్యానీయుల దండులోనికి వెళ్ళు, నేను దానిని నీ చేతికి అప్పగిస్తాను, ఒకవేళ నీకు భయమేస్తే నీ పనివాడైన పూరాతో కలిసి వెళ్ళు, వారు చెప్పుకునే మాటలు వినిన తరువాత ఆ దండులోనికి దిగి వెళ్ళడానికి నీ చేతులు బలపరచబడతాయి అని చెప్పినప్పుడు గిద్యోను తన పనివాడైన పూరాతో కలిసి మిద్యానీయుల దండులోనికి వెళ్తాడు. అక్కడ మిద్యానీయులు, అమాలేకీలు, తూర్పున ఉండేవారు మొత్తం లెక్కకు మిడతలంతా విస్తారంగా ఉండి ఆ మైదానంలో పండుకొని ఉంటారు. వారి ఒంటెలు, ఇసుక రేణువులంతా విస్తారంగా ఉన్నాయి. గిద్యోను దండులోనికి వచ్చినప్పుడు ఒకడు తాను కనిన కలను తన పక్కన ఉన్నవాడితో చెప్తున్నాడు. ఆ కల ఏంటంటే,